ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నాలోను మాలోను మా అందరిలోనూ భూమి మీదకు పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరిలోనూ నువ్వు పరిశుద్ధతను కోరుకుంటున్నావు తండ్రి. నాయన, పరిశుద్ధులుగా మీ ఎదుట నిలబడాలని, పరిశుద్ధులుగా మీ ముందు మేము నివసించాలనేది నీ యొక్క సంకల్పమైనప్పుడు దానికి విరుద్ధంగా లోకమునైనా పాపం వెంపు లాగుతుంది తండ్రి. లోకమంతా పాపములో నిండిపోయిన బురదలోని తామర పువ్వు ఎలాగైతే బురదను అంటించుకోదో, పాపమైన ఈ లోకములో పరిశుద్ధుడుగా బ్రతకాలండి. నీ కుమారుడే దిక్కునైనా మాకు నీ కుమారుడిని వెంబడిస్తే నాయన, పాపమనే ఈ లోకములో పరిశుద్ధుడుగా బ్రతికిన ఒకే ఒక్కడు తండ్రి. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడని నాయన, మేము ఎలా బ్రతకాలో బ్రతికి చూపించిన నాయకు నీ కుమారుడు మాకు మార్గదర్శక తండ్రి. ఈ లోకములో జరుగుతున్న ఈ చెడు నుండి నాయన కొంతమందినైనా రక్షించుకోవాలని ఈ పాఠాన్ని చెప్పబోతున్నాను తండ్రి. మీ సహాయాన్ని అర్థిస్తున్నాను, మీ సహకారాన్ని అర్థిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ దేవుని సహకారాన్ని నాకు అందించండి. నీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని ప్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని, తొందరలో రాని అని యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి భయంకరమైనటువంటి ఈ లోకంలో మనము కూడా భయంకరులుగా బ్రతకుండా, మనము కూడా దుర్మార్గతలో పాలిభాగస్తులు కాకుండా, మనలను లోకము నుండి తప్పించి పరలోకపు రాజ్యపు వారసులుగా మనల్ని తీర్చిదిద్ది మనలను ఈరోజు ఈ సన్నిధిలో కూర్చోబెట్టి మనం పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు ఆ పరమ తండ్రికి నిజంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆయన చేసినటువంటి మేలులను బట్టి నిజంగా చాలా ఆశిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు చట్టాలను చూస్తే, ప్రభుత్వాన్ని చూస్తే, న్యాయ వ్యవస్థను చూస్తే, న్యాయస్థానాన్ని చూస్తే నిజంగా న్యాయం దొరుకుతలేదండి. దేవుడు రాసిన ధర్మశాస్త్రాన్ని కూడా విస్మరించి తన స్వనీతిని స్థాపించారు ఈరోజు. స్వనీతిని స్థాపించారు ఈరోజు. మానవుడు స్వేచ్ఛాపరుడుగా, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛకు భిన్నముగా మనిషి స్వేచ్ఛను కోరుకుంటున్నాడు, మా స్వేచ్ఛలను హరిస్తున్నాడని కోర్టుకు ఎక్కుతున్నాడు. ఏంటి వీడి స్వేచ్ఛ, ఏంటి వీడి స్వేచ్ఛ, ఏంటి వీడికి ఏ స్వేచ్ఛ కావాలి, వీడి కోరుకుంటున్నటువంటి స్వేచ్ఛ ఏంటి అని ఆలోచిస్తే ప్రియమైన వారులారా, ఎవరు కూడా హర్షించని స్వేచ్ఛను కోరుకున్నాడు. ఈరోజు ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడం ప్రకృతి ధర్మం. ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం ప్రకృతి ధర్మం. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ యుక్త వయసులో పురుషుడికి 21 సంవత్సరాలు ఉండాలి, స్త్రీకి 18 సంవత్సరాలు ఉండాలని ఒక నిర్ణయాన్ని నిర్ణయించడం మంచిది. అది బైబిల్ చెబుతున్న విధానానికి కొంచెం వ్యతిరేకంగా ఉన్న వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అసలు పెళ్ళి ఎవరు చేసుకోవాలో బైబిల్ చెప్పింది, ఎవరు చేసుకోవాలని చెప్పింది పెళ్ళి? దేవుని పని ప్రారంభించిన వాడు పెళ్లి చేసుకోవడానికి అర్హత అన్నదంటే. ఆదాము ఉన్నాడు, ఆదాము దేవుని పని చేస్తున్నాడు. దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని పనిలో సాటి అయిన సహకారిగా భార్య అవసరమైంది. కనుక ఆదాము నాకు భార్య కావాలనకముందే దేవుడు భార్యనిచ్చాడు. వీళ్ళిద్దరు దాంపత్య జీవితంలో, వీళ్ళిద్దరి యొక్క సంసార జీవితంలో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని
వివాహాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఇప్పుడు వివాహాన్ని ఆశీర్వదించిన దేవుని చట్టానికి భిన్నంగా మాకు ఒక స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను మీరు హరిస్తున్నారు అని కోర్టుకి ఎక్కారు. ఎవరో తెలుసా? ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకుంటామన్నారండి. ఇది న్యాయమా? ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ న్యాయమూర్తిని ఏం చెప్పాలి? ఇది ప్రకృతి విరుద్ధమురా, ఇది ప్రకృతి సంబంధమైనది కాదురా, మీరు అడుగుతుంది ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని అడుగుతున్నారు. ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకోవడానికి మగాళ్ళను సృష్టించలేదు, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఆడవాళ్ళను సృష్టించలేదు. ఆడ మగ అనేది వారిద్దరు పెళ్లి చేసుకోవాలని దేవుడు చక్కనటువంటి నిబంధనను పెట్టాడు. దేవుడు దాన్ని మీరేనండి ఈరోజు సమాజం. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒకే నెల రెండు చట్టాలు చేసేసారండి, రెండు చట్టాలు చేసేసారు. ఈ రెండు చట్టాలు ఏంటి అంటే ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని చట్టం చేసింది మన న్యాయస్థానం, భారతదేశపు సర్వోన్నతమైన న్యాయస్థానం. నిజం ఏరా, ఈ దౌర్భాగ్యపు స్థితి ఎందుకు వచ్చిందిరా, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారా అంటే వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు, వాళ్ళ స్వేచ్ఛాపరులుగా తిరగాలని చెప్పేసిందండి. అది గడిచిన కరెక్ట్గా 10-15 రోజులకి మరొక చట్టం చేసింది. ఏంటో తెలుసా? మరొక చట్టం చేసింది. వ్యభిచారం నేరం కాదట, వ్యభిచారం చేసుకోవచ్చట, విచ్చలవిడిగా వ్యభిచారం చేసుకోవచ్చట. హర్షించినటువంటి భయంకరమైనటువంటి మరొక చట్టం ఏంటో తెలుసా? ఒకవేళ భార్య అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుని మరొక పురుషుడితో అక్రమ సంబంధాన్ని నడుపుతున్నప్పుడట, ఒకవేళ భర్త గాని వెళ్ళి ఆమెను అడ్డుకుంటేనట, భార్య స్వేచ్ఛనట హరించినట్లు అవుతుంది కనుక భర్తను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారటండి. అక్రమ సంబంధం నేరం కాదు, ఇది చట్టబద్ధం చేసేసారన్నారండి. అంటే భార్య మీద నీకు హక్కు లేదు, కా భర్త మీద నీకు హక్కు లేదు, భార్య మీద నీకు హక్కు లేదు. భర్త ఎలా తిరిగినా పర్వాలేదు, భార్య ఎలా తిరిగినా పర్వాలేదు, వాళ్ళిద్దరు స్వేచ్ఛను హరించకండి, అది నేరంగా పరిగణిస్తున్నాను. అలా నేరంగా పరిగణిస్తున్నాను కనుక వాళ్ళిద్దరికి స్వేచ్ఛని ఇచ్చేస్తున్నానని చెప్పేసి న్యాయమూర్తులు న్యాయమైనటువంటి తీర్పుని ఇచ్చేశారు. అన్యాయమైన తీర్పుని ఇచ్చేశారండి, అన్యాయమైన తీర్పుని ఇచ్చేశారు. ప్రియమైన వాళ్ళరా, కొన్ని చట్టాలు చూపిస్తాను, అది ఎంత దుర్మార్గపు చట్టాలు చూపిస్తాను. ఇప్పుడు చూస్తామండి, ఆదికాండము 20 తీశారా? ఒకటి వచ్చిన చూడండి, అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు గెరారు ప్రాంతంలో జో కోసం చెప్తున్నాడు. ఆ ప్రాంతంలో ఆ దేశంలో చట్టం ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ చట్టం ఎలా రాసుకున్నారంటే, వాళ్ళ రాజ్యాంగాన్ని ఎలా రాసుకున్నారు అంటే, ఆ చట్టం ఏ విధంగా ఉంది అంటే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారయాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబిమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఎందుకు చెప్పాడు అబ్రహాము అక్కడ? ఎందుకు తన భార్యను చెల్లెలని అబద్ధమాడాడు? ఎందుకు అంటాడో తెలుసా? అక్కడున్న చట్టం ఏంటో తెలుసా? అక్కడున్న చట్టం, ఒక స్త్రీ నచ్చితే, మనసుకు నచ్చితే ఈ మనసుకు నచ్చిన తర్వాత ఆమెకు పెళ్ళయ్యి భర్త ఉండి పిల్లలున్నా ఆమె మాత్రం నాకు నచ్చింది, ఆమె పరాయిగాడి భార్య అన్న విషయం కూడా విస్మరించి మనసుకు నచ్చింది గనుక మీకు అభ్యంతరం ఏమీ లేదు, ఆమె మనసుకు నచ్చితే, ఆమె పరాయి దేశస్థురాలైతే భర్తను చంపేయండి. ఎవరిని చంపేయాలి? భర్తను చంపేయండి. ఆమె భర్తను చంపేసి ఆమెను సొంతం చేసుకోండి. ఇది చట్టం ఆ దేశంలో, గెరారు దేశంలో.
చూశాట. భర్తను చంపేయండి, భర్త ఉన్నంతసేపు కూడా భర్తకు ఈమెకు ఈమె అతని యొక్క సొత్తు. నీ సొత్తు చేసుకోవాలంటే అతను బ్రతికుండకూడదు. చూశాట, ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం దండయాత్ర చేస్తున్నప్పుడు రాజు బ్రతుకుంటే ఈ రాజ్యం నీ కైవశము కాదు గనుక, ఇదిగో భార్య భర్తల దాంపత్య జీవితాన్ని, భార్య భర్తల పవిత్రమైన బంధాన్ని కూడా ఎలాగ వల్లించుకున్నారు అంటే భర్తను చంపేయండి, భార్యను సొంతం చేసుకో. ఇది చట్టం చేసింది గారు దేశం, ఇది చట్టం చేసింది. ఏది ఈ చట్టం చేసినటువంటి ఈ యొక్క దేశము కొరకు అబ్రహాం గారు నొరిపి మాట్లాడుతున్నారు. చూడండి, అబ్రహాం గారు మాట్లాడుతున్నారు 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. 9వ వచనం, అబిమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి, నీవు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి, చేయరాని కార్యము నాకు చేసితివని అతనితో చెప్పాను. ఏవయ్యా, ఈమె నీ భార్య కదా, చెల్లెలు ఎందుకని చెప్పావయ్యా? పరాయి వాడి భార్యను ఒకవేళ కానీ నేను కానీ సొంతం చేసుకుంటే నా మీదకి మహాపాతకం వస్తుంది, నువ్వు బ్రతుకుండకూడదు, నువ్వు చచ్చిపోతే నాకు సొంతం అవుతుంది, నువ్వు బతుకుండి ఇలాగ ఎందుకు చెప్పావు, అప్పుడే చంపేద్దును కదా అంటున్నాడు. అర్థమవుతుందా? అప్పుడు అంటున్నాడు చూడండి, అబ్రహాం అంటున్నాడు అక్కడ, అబ్రహాం 11వ వచనం, అబ్రహాం మాట్లాడుతున్నాడు, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమి లేదు, దేవుని భయము ఏ మాత్రమును లేదు. ఏ మాత్రము భయము లేనటువంటి దేశములో బ్రతుకుతున్నాం మనం. చూసారా, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము కూడా లేదు. మీరు స్వేచ్ఛాపరులు, దేవుని భయభక్తులతో ఉన్న వాళ్ళు కాదు, స్వేచ్ఛాజీవులు. ఇప్పుడు తండ్రి భయం ఉందనుకోండి, పాపం చేయడానికైనా, తప్పు చేయడానికైనా, దొంగతనం చేయడానికైనా, ఏం చేయడానికన్నా మా నాన్నగారు తిడతాడేమోనన్న భయం వాడికి ఉంటుంది. ఉండదా? అమ్మో, మా నాన్నగారు కొట్టేస్తారో, ఈపి చీరేస్తారో, చిన్న తప్పుకే మా నాన్నగారు ఒప్పుకోరు, చిన్న తప్పుకే మా నాన్నగారు ఏమాత్రము కూడా సహజించరు. అలాంటిది నేను ఈ తప్పు చేస్తే, ఈ దొంగతనం చేస్తే మా నాన్నగారు ఈపు చీరేస్తారన్న భయం నీ కొడుకులో ఉండుంటే వాడు తప్పు చేయడానికి ఇష్టపడడు. చూసారా, అది దేవుని భయం ఉంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించడానికి, దేవుని ఆజ్ఞను మెరటానికి ఏమాత్రము కూడా ఇష్టపడ్డ ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు నేను అడుగుతున్నాను, భారతదేశ న్యాయమూర్తులకి ఎవరికైనా దేవుని భయం ఉందంటారా? ఉందా? వారు రాసుకున్న ధర్మశాస్త్రాలు కావచ్చు, వారు రాసుకున్నటువంటి లా కావచ్చు, నిజంగా దేవుని భయం ఉండుంటే భార్యకు భార్యగా విచ్చలవిడిగా తిరగమని, భర్తకు భర్తగా విచ్చలవిడిగా తిరగమని చెప్తారా? చెప్పరు. సర్వోన్నతమైనటువంటి ఆ న్యాయస్థానం దగ్గర 5 జడ్జీలు కూర్చుంటారండి, 5 జడ్జీలు. వాదోపవాదాలు, విపరీతమైన వాదోపవాదాలు అయిన తర్వాత చట్టం చేస్తారు. ఈ వాదోపవాదాలన్నీ అయిన తర్వాత చట్టం చేస్తారు. ఈ చట్టంలో ఏమని చేసుకున్నారో తెలుసా? మనుషుల స్వేచ్ఛను ఏమాత్రము కూడా మడ్డుపడకండి, మీరు విచ్చలవిడిగా తిరగండి అని చట్టం చేసేస్తారా? చెప్పండి. ఒకప్పుడు నోవహు జలప్రలయానికి మూలమధ్యనండి, జలప్రలయానికి మూలమధ్య ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి అది కూడా చూద్దాం. ఆదికాండము ఆరవ అధ్యాయము ఒకటవ వచనం చూడండి ఒకసారి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత అసలు దేవుడు ఆశీర్వాదం ఏంటి? ఆదాముకు అవును ఏమని ఆశీర్వదించాడు దేవుడు? మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని నిండించండి అన్నాడు కదా. పిల్లలు కనండి, భూమిని నిండించమన్నాడు.
ఇప్పుడు నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత అంటే మంచి కదా జరిగింది, దేవుడు కోరుకున్నది కదా జరిగింది, భూమి మీద నరులు విస్తరించారు కదా, అదే కదా దేవుడు కోరుకున్నాడు. మరి ఆ విషయంలో మళ్ళీ ఎందుకు ఎత్తుతున్నాడు ఇప్పుడు? అయితే దేవుడు ఫలించమన్నది వేరు, మనుషులు ఫలిస్తుంది వేరు. దేవుడు నిందించమన్న తీరి వేరు, మనుషులు నిందిస్తున్న తీరి వేరు. తెలుసా, దేవుడు నిందించమన్న తీరి వేరు, మనుషులు నిందిస్తున్న తీరి వేరండి. మీకు ఒక విషయం చెప్తానండి, విదేశాలను చూసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు వాతెట్టుకున్నారండి. విదేశాల యొక్క చట్టం ఏంటో చెప్పమంటారండి, అగ్రిమెంట్ మ్యారేజెస్ అండి. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ మ్యారేజెస్ అవి? అగ్రిమెంట్ మ్యారేజెస్ అండి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో తెలుసా? ప్రతి స్త్రీ అట తన జీవిత కాలంలో 14 మందిని పెళ్లి చేసుకుంటుందటండి. ఇది ఒప్పుకుంటామా? ప్రతి పురుషుడు కూడా లెక్కలేదట మళ్ళీ చూశారా. ఒక 1 సంవత్సరం పెళ్లి చేసుకుందాం, ఇద్దరు కాపురం చేద్దాం, నువ్వు నాకు నచ్చితే, నేను నీకు నచ్చితే, ఈ అగ్రిమెంట్లో ఓకే అయితే నేను నీ భర్తగా ఇంకొక 1 సంవత్సరం మన ఇద్దరు అగ్రిమెంట్ చేసుకుందాం, నచ్చకపోతే విడిపోతాం. మరి ఈ మధ్యలో పిల్లలు పుడతాయి, చూశారా. అతనికో పిల్లోడు అలా పిల్లల కనేసి బిపత్సంగానే భూమిని విస్తరించేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకోడు. నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి, ఎవరు చూసారట? చక్కని వారని చూచి అండి. ఇదే పరిస్థితి ఇప్పటికి జరుగుతుందండి. చెప్పమంటారా? అది ఇట పెళ్లికి ముందు పెళ్లి చూపులు పెడతారా? అది పెళ్లి చూపులు కాదు, మోహపు చూపులు. ఆ విషయం మీకు తెలీదు. పెళ్లి చూపులు అయ్యి అమ్మని బాగా ముత్తాపు చేసేసి, అమ్మని బాగా ముత్తాపు చేసేసి ఆ ఎదురుగుండా కూర్చోబెట్టి చూడు నాయన అంటాడు. చూసేది పవిత్రంగా చూస్తాడా, అపవిత్రంగా చూస్తాడా? చెప్పాలే. ఇలా చాలా మందిని నుంచోబెట్టాడు, ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఎంతమందిని చూశాడు? చక్కని వారిని చూసి రూపవతిని చూసి. మళ్ళీ చూడండి, మళ్ళీ చదవండి ఒకసారి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి చాలా మందిని చూశారంట. వాళ్ళ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. నేను మీరు బాధపడినంటే పెళ్లి చూపుల కోసం రహస్యం చెప్తానండి. నేను వ్యభిచారం చేయడానికి వెళతారండి, కొంతమంది వేశ్యలను నుంచోబెడతారండి. అలాగా వేశ్యలు నుంచోబెట్టిన తర్వాత ఏ వేశ్య అయితే నచ్చిందో ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ సుఖాన్ని అనుభవిస్తాడు వాడు. అర్థమవుతుందా? అంటే వాళ్ళకు నచ్చాలి, ఆమె నచ్చాలి. 10 నిమిషాల సుఖం కోసం ఆమె నచ్చినటువంటి పురుషు స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ వ్యభిచారం చేస్తుంది. ఎంత దౌర్భాగ్యమో. ఈరోజు పెళ్లి చూపులు పెట్టడం కూడా అంతే దౌర్భాగ్యం. పది మందిని చూస్తున్నాడు. 10 మందిని ఎలా చూస్తున్నాడు? కామపు చూపుతో చూస్తున్నాడు. నువ్వు కన్న నీ కూతుర్ని, నువ్వు పెంచుకున్న నీ కూతుర్ని, అపూర్వంగా పెంచుకున్నటువంటి నీ కూతుర్ని నువ్వే దగ్గరుండి చూడు చూడు చూడు, నచ్చారా నచ్చలేదా, నచ్చారా నచ్చలేదు 10 సార్లు అడుగుతున్నారు. ఇదేం చూపులు? కామపు చూపులు కదా. ఇగో నరుల కుమార్తెలు చక్కటి వారిని చూసి తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. ఇది తప్పు కాదని మీరంటారు, కానీ తప్పని బైబిల్ అంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, తమ మనసుకు నచ్చింది, మనసుకు నచ్చేసింది. మనసుకు నచ్చితే వయ వరుస చూడవా? మనసుకు నచ్చితే వయసు చూడవా? మనసుకు నచ్చితే తారతమ్యం చూడవా? మనసుకు నచ్చేసిందా? మనసుకు నచ్చితే నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసేసుకుంటావా? మరి పైపు వచ్చి ఏమంటావు? ఇది దేవుడు ఏర్పాటు చేసిన వివాహం. ఇదా
వివాహ వ్యవస్థకి ఈరోజు అర్థం లేకుండా బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయము తీశారా? ఒకటి నుంచి చూడండి ఒకసారి. మీరు వాటిని వాసిన విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. తర్వాత అయినను లోకంలో ఏం జరుగుతుంది? జారత్వము. ఏం జరుగుతుందండి? జారత్వములు. జారత్వం అంటే దిగజారిపోయే తత్వం, ధర్మాన్ని మరిచి దిగజారిపోయే తత్వం. చూశారా? కామంతో కళ్ళు మూసుకుపోయి కామ వికారమైనటువంటి భయంకరమైన నడవడిక చేత వయసును కూడా చూసుకోకుండా 90 ఏండ్ల ముసలోడు 2-3 సంవత్సరాల చిన్నపిల్లని సైతం చెరుస్తున్నాడు అంటే ఇది దిగజారుడు తత్వం కాదా? చెప్పండి. రాజమండ్రి ప్రాంతంలో ప్లాట్ఫామ్ మీద పడుకుందండి 80 ఏళ్ళ వృద్ధురాలండి. నిజమంటే 80 సంవత్సరాలండి ఆమె చచ్చిపోవడానికి కాలు చాచుకుని కూర్చుందండి. 80 సంవత్సరాల వృద్ధావమైనటువంటి ఆమె మీదకి కామంతో కళ్ళు మూసుకుపోయి భయంకరంగా ప్రవర్తించాడండి. దిగజారుడి తత్వం కాదా ఇది? సరే, కళ్ళు మూసుకుపోతున్నారండి ఈరోజు, కళ్ళు మూసుకుపోతున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు, కోరుకుంటే ఇది చట్టం చేస్తావా? ఈ రోజు నుంచి వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ చట్టం వచ్చింది కానీ చేయమంటారో తెలుసా? మేం చేసేది తప్పు కాదు, మా స్వేచ్ఛను మీరు హరించకండి. ఇది మాకు కోరిక పుట్టింది, మాకు కోరిక పుట్టింది. అది చిన్న పెద్ద వయసు తారతమ్యం కూడా ఏమి చూడం మేము, వలస కూడా చూడం మేము, మా విచ్చలవిగా బ్రతుకుతాం. ఏమైనా అన్నావా? చట్టం, చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మాకు కొమ్ము కాస్తుంది, ఇదో చట్టం చేసింది. చూశారా? ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది, ఎంతవరకు వెళ్ళిపోతుంది? మా స్వేచ్ఛ, మా ఇష్టమని జంతువులతో కూడా తప్పుడుగా ప్రవర్తించే పరిస్థితికి వెళ్ళిపోతుంది అంటే ఏంటండి చట్టం? చూశారా ఎంత దారుణమైపోయింది అండి ఈరోజు, ఎలాంటి భయంకరమైన ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం చెప్పండి, ఆలోచించండి. ఇదో జారత్వములు జరుగుతున్నవి గనుక. ఏం జరుగుతున్నాయి? జారత్వములు జరుగుతున్నాయి. నీ దేహాన్ని నిర్మించింది నేనురా, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని నిర్మించింది నేను, ఈ అవయవాలకు కోరిక పెట్టింది నేను. ఒకవేళ నువ్వు ఉండాలన్నా ఉండలేవు గనుక పెళ్లి చేసుకుంటావు అన్నాడు. ఉండలేవు, భార్య లేకుండా భర్త ఉండలేడు, భర్త లేకుండా భార్య ఉండలేరు గనుక పెళ్లి చేసుకో తప్పు లేదు అన్నాడు. ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. ఈమె ఎవరో నీ సొంతం, ఈమె నీ సొంతం, ఈమె నీ సొత్తు. నీ సొంతం, నీ సొత్తు అంటే ఎవడండి సుప్రీంకోర్టుడు? నీ భార్య నీ సొంతం కాదు, నీ భార్య నీ సొత్తు కాదు. ఆమెకి ఏమైనా కోరిక పడితే విచ్చలవిగా తిరగొచ్చు అనేసి చెప్పడానికి ఎవడండి సుప్రీంకోర్టుడు? చెప్పండి. చూసారా ఎలాంటి తీర్పులు ఇచ్చిందండి ఈరోజు సుప్రీంకోర్టు? ప్రియమైన దేవుని పిల్లల, సర్వోన్నతమైన న్యాయస్థానం మీద కూర్చున్న వాడు సైతం నా క్రీస్తు న్యాయపీఠం మీదకి ఖచ్చితంగా రావాలి వాడు. చట్టాలు బాలేవు ప్రియమైన దేవుని పిల్లల, లోకపు ఆలోచనలు బాలేవు. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. భార్యలు ఉండాలన్నాడు తమ, భార్యలు ఉండాలన్నాడా? భార్యలు ఉండాలన్నాడా? పర్వాలేదు నాయన, భార్యలు చేసుకో అన్నాడా? చేసుకోమంటుంది ఇప్పుడు సుప్రీంకోర్టు. ఏమందాం? ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను. సొంత భర్త ఉండాలా, భర్తలు ఉండాలా? భర్త ఉండాలా, భర్తలు ఉండాలా? అసలు మనం హర్షిస్తామా? మనం ఒప్పుకుంటామా ఆ విషయానికి? ఒప్పుకోం, ఒప్పుకోం. ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి
సొంత భర్త ఉండవలను. నువ్వు చచ్చేంత వరకు లేదా ఆమె చచ్చిపోయేంత వరకు. ఆమె నీ భార్య. ఇదో ఈ ముండగా లేకపోతే అతను ఉండగా మరొక పురుషుడి దగ్గరకు నువ్వు చేరుకున్నా లేకపోతే మరొక స్త్రీ దగ్గరకు నువ్వు చేరుకున్నా అది వ్యభిచారం. వ్యభిచారం ఒక రోషం గల దైవ సేవకుడు రాజుని ఎదిరించాడండి. రాజుని చూద్దాం ఒకసారి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త క్షమించే 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హెరోదు యేసును గురించి సమాచారం విని ఇతడు బాప్తీసమిచ్చి యోహాను ఇతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని అందువలనే అతను అద్భుతములు అతని యందు క్రియారూపంగా జరుగుతున్నావని తన సేవకులకు చెప్పాను. ఎలాగనగా ఇదిగో బాప్తీసమిచ్చి యోహాను గారు రాజైనటువంటి వాడు, రాజు సామాన్యుడు కాదు. అప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలాగుండేదో తెలుసా? ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు పడతారు తలకాయ నరికించేశారని కూడా ముందు చంద్రబాబు నాయుడు కటకటాలు చేసేస్తాడు. ఆయన రాజు అయితే ఎవరు కావాలి, మంత్రి అయితే ఎవరికి కావాలి? హత్య చేస్తే ఏం చేస్తారు? కటకటాలు చేసేస్తారా చంద్రబాబు నాయుడు? అప్పుడు అలా లేదు. రాజుకి ఇష్టం లేదనుక తల నరికించేసిన ఎవరు అడగరు కదా. రాజే సర్వాధికారి. ఆ రాజకీయపు వ్యవస్థే అర్థం కాదు, అది బాగాలేదనే కదా ప్రజా పరిపాలనలోకి వచ్చాం మనం. రాజు ఏకాభిప్రాయముతో ప్రజలందరినీ చంపించేస్తున్నాడని ఉద్దేశ్యముతో ఆ హిట్లర్ పరిపాలన చూసిన తర్వాత రాజు వ్యవస్థ పోయింది, ప్రజాస్వామ్యపు వ్యవస్థ వచ్చింది కదా. ఇప్పుడు నరికేస్తారంటే కుదరదు కదా. హేరోదు రాజు ఎలాగనగా చెబుతున్నాడు ఎవరో దేవుని ధర్మం తెలిసిన దైవ జనుడు అడుగుతున్నాడు. నీవు నీ సహోదరుడైనా నీ తమ్ముని భార్యనా నీ తమ్ముని భార్య అయినా కొడుకుని చెప్తాడు. నీ సహోదరునైనా నీ తమ్ముని భార్యనా నీ తమ్ముని భార్య మరదలు అవుతుంది, ఆమె నీకేమవుతుంది? మరదలు అవుతుంది. ఆ మరదలు నీ ఎలా చూడాలి? నువ్వు వదినైతే తల్లిగా చూడాలి, మరదలైతే కూతురుతో సమానముగా చూడాలి. అది నీ పెద్దరికం అంతేనా? అలాంటి పెద్దరికముతో ఉన్నటువంటి నువ్వు నీ సహోదరుడన్న పిలుపు భార్యను ఉంచుకొనుట న్యాయము కాదు. నువ్వనుకుంటున్నావు నేను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావు, అతనికి ఆ భార్యను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు. నీ దృష్టిలోటది పెళ్ళి, కానీ దేవుని దృష్టిలో ఏమనాలి? ఏమనుకోలే. దేవుని దృష్టిలో కామ వికార యుక్తమైన నడవడిక నడవటానికి ఒక ఆమెను నువ్వు నేర్పించి ఆమెను నువ్వేం చేసావంటే పక్కనుంచుకున్నావు. చూశారా? ఇది ఎవరినై గద్దించాడు? రాజును, ప్రభుత్వాన్ని సైతం ఎవరు గద్దించాడండి? దైవజనుడు గద్దించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సర్వోన్నతమైన న్యాయస్థానం అని చెప్పుకుని దుర్మార్గపు తీర్పులు తీరుస్తున్నటువంటి ఈ సర్వోన్నతమైన రాజ్యాంగాన్ని ఎవరు గద్దించాలే? ఎవరు గద్దించాలే? క్రైస్తవుడమైన మనమే గద్దించాలి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే బైబిలే నిజమైన పరిశుద్ధ గ్రంథం. బైబిల్ చెప్పింది ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భార్య భర్తకే కానీ భర్త భార్యకే కానీ వారి వారి ధర్మమును నడపవలను అని ఉందండి. ఎంత చక్కని మాటలండి. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తామండి, ప్రభు దగ్గరికి వెళ్తాను ఇంకా అద్భుతంగా మాట్లాడతారండి నా ప్రభు. నిజం, నా ప్రభు అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన జీవితంలో పాపానికి స్థానం ఇవ్వలేదు ఆయన జీవితంలో, తెలుసా? ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతా చెబుతాడు. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి. మాట్లాడుతున్నాడు 3వ వచనం మాట్లాడుతున్నాడు. పరిశీలనాన్ని శోధింపబడిన ఆయన ఎదుగు వచ్చి ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా ఆయన ఏమంటున్నాడు?
ఆయన సృజించిన వాడు, సృజించిన వాడు తల్లి గర్భంలో పురుషునిగానైనా స్త్రీగానైనా సృజించిన వాడు ఎవరు? ఏమండే నన్ను పురుషునిగానే పుట్టించమని నేను అడిగానా? నా భార్య స్త్రీగానే పుట్టించిన ఆమె అడిగిందా? అడగలేదు. నిర్మాణం చేసిన దేవుడు ఒక కట్టడ పెట్టాడు, నిర్మాణం చేసిన దేవుడు ఒక పరిశుద్ధతను అనుగ్రహించాడు, నిర్మాణం చేసిన దేవుడు ఆయన నియమ నిబంధనలను పెట్టాడు, ఆజ్ఞలను పెట్టాడు. దాన్ని మీరితే జరిగే పర్యాయములు వేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ఏమన్నాడు? సృజించిన వాడు ఆది నుండి వాడిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిన నీయు ఎందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులు నడిపించి తన భార్యను హత్తుకుని వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉందని చెప్పినని మీరు చదవలేదా? మీరు చదవలేదా? పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను సైతం పక్కన పెట్టి భార్యను హత్తుకోవడం భర్త యొక్క పని అయితే, బాల్య దశ నుండి యవన దశ వరకు అల్లారముద్దుగా పెంచుకుని కుమార్తె పుట్టిందని చాలాగా సంతోషపడిపోయి కట్నాలు కానుకలు ఎన్నో ఇచ్చి కొన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టి నీకిచ్చి నీకు పెళ్లి చేస్తే ఈమెను కాదని మరొక స్త్రీతో వెళ్ళిపోతే ఆ తండ్రి ఒప్పుకుంటాడా చెప్పండి? తన కుమార్తె చక్కగా ఉండాలని, భర్తతో సంసారం చేసుకుని న్యాయబద్ధంగా జీవించాలని ఒక తండ్రి కోరుకుని ఆ సంసారం జాగ్రత్తగా ఉండాలని కొన్ని కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి బోర్డు డబ్బు పోసి నీకిచ్చి పెళ్లి చేస్తే మరొక స్త్రీతో నువ్వు అక్రమ సంబంధం ఏర్పరచుకుంటే తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. చూశారా? ఒప్పుకోడు అనేసి ఒకవేళ కానీ పొరపాటున ఇతడు మరొక స్త్రీతో వ్యభిచారం చేస్తున్నాడు అయ్యా న్యాయమూర్తులారా, నా కుమార్తె జీవితం నాశనం అయిపోయిందయ్యా, దయచేసి మాకు న్యాయం చేయండి అని న్యాయమూర్తుల దగ్గరికి వెళ్తా, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇది తప్పు కాదు, వాళ్ళ స్వేచ్ఛను హరించవద్దు, అతడు ఎవరితో పడతాను పోనిచ్చే, అవసరమైతే నీ కూతురు కూడా ఎక్కడ పదికి పంపని చెప్పు అంటుందండి చట్టం, అంటుంది చట్టం. ఏం తీర్పు అండి ఇది? ఎవరు హర్షించే తీర్పు అండి ఇది? ఏ స్థితికి వచ్చేసిందండి ఈ ప్రపంచం? ఆలోచించండి. బాలేదండి సమాజం. ఇగో ఎలాగుందో నా ప్రభు చెప్పాడు చూద్దామా ఒకసారి, ఎలాగుందో నా ప్రభు చెప్పాడు ఒక్కసారి ఇక్కడ చేయిపెట్టి 24 అధ్యాయానికి వెళ్ళండి 24 అధ్యాయంలో 37వ వచనం చూడండి. నోవాహు దినములు ఎలాగుండును నోవాహు దినములు ఎలాగుండును మనుష్య కుమారుని రాకడ దినములు అలాగే ఉండును. ఎలా ఉన్నాయట? అలాగే ఉన్నాయట సేమ్ యాస్ ఇస్, ఏ మార్పు లేదు. మార్పు లేనప్పుడు క్రీస్తు వచ్చి సిలువనెక్కి తన శ్రమనంతా చూపించి పాపము నుండి విముక్తి కలిగించినా మార్పు లేదు, అని సిలువ మరణాన్ని చూసినా మార్పు లేదు, ప్రపంచం మారలేదు. ఆ మహానుభావుడు నిండు టెండర్లో శ్రమ పడుతూ ఆ సిలువ మీద విపరీతమైన బాధపడిన మారలేదు ఈ ప్రపంచం. చూశారు ప్రియమైన దేవుని పిల్లల, మార్పు లేదు. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడ దినములు అలాగే ఉండును. అయ్యి ఎలాగున్నాయి ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్తామండి, ఒక్కసారి ప్లీజ్ ఆది కాండం చూడండి. ఒకసారి ఆది కాండం చూసారా? 6వ అధ్యాయము ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. అక్కడ అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇది తప్పురా, ఇలా చేయకూడదురా, ఈ చట్టం కరెక్ట్ కాదురా, ఇది న్యాయమైన చట్టం కాదురా,
భార్యాభర్తలకు ధర్మాన్ని పెట్టాడరా, ఆమె చచ్చిపోయేంత వరకు లేదా ఇతరులు చచ్చిపోయేంత వరకు వాళ్ళ పిల్లలను పోషించి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ దేవుడు సువార్తలో పంపించి వాళ్ళ దేవునికి అనుకూలంగా బ్రతికేటట్లుగా గర్భఫలం దేవుడిచ్చి బహుమానం రా, ఈ బహుమానాన్ని దేవుని కోసం పెంచడానికి భార్యాభర్తలు కలిసి ఉండాలరా, ఒక భార్య ఒక భార్య ఉండాలరా అనేసి దేవుడు చెబితే వీళ్ళంటున్నారట, వాదిస్తున్నారట. ఏమని వాదిస్తున్నారు? ఇప్పుడు మీరు వెళ్ళి ఏ లాయర్నన్నా దగ్గరికి వెళ్ళి నాయన ఈ చట్టం చేశారు ఏంటి అని అంటే అది వాదిస్తాడు ఇప్పుడు నీతో. అర్థమవుతుందా? ఇదిగో మమ్మల్ని ఎలా కన్నాడో, సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పును వీడు కాదన్నాడో, వీడు దేశద్రోహి, వీడి మీద నేను కేసు ఫైల్ చేస్తున్నాను కోర్టులో చూసుకుందామంటాడండి. ఆ కోర్టులో నువ్వు చూసుకుంటే భూమి మీద ఎవడైనా సరే నా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి, ఆ కోర్టులో నేను చూసుకుంటాను అప్పుడు. చూసారా? అర్థమవుతుందా ప్రియమైన? వాదించదు, ఇంకా వాదనతో సంబంధం లేదు. జల ప్రళయమే మూలం. ఇంకా వాదించినా వీళ్ళు మాత్రం మార్పు చెందటం లేదు. వాళ్ళ పాపాలను ప్రత్యేకించి ఏం చేస్తారని సపోర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. చూడండి, ఎవరినైనా సరే చెప్పడంటే ఒకవేళ ఉదాహరణకి దొంగతనం చేసేవారంటే వాదిస్తాడు, వాదించరా ఎలా పాపం చేసేవా నిజం చెప్పరా అన్నప్పుడు ఆదం ఏం చేశాడు, నువ్వు ఎందుకు ఇచ్చావు స్త్రీని అన్నాడు, వాదనే కదా. వాదనకు దిగిపోయాడు ఇప్పుడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి, ఏమన్నాడు అక్కడ, ఏమంటున్నాడు అక్కడ, వనరులతో వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. దేవుడు చూడలేకపోతున్నాడండి. ఇదిగో 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే ఇంకెన్ని పాపాలు చేస్తారో వీళ్ళు, ఇంకెన్ని పాపాలు చేస్తారు వేరే, ఇంకెన్ని పాపాలు చేస్తారు. 120 సంవత్సరాలకు తీసేశాడు. ఇది చాలరా బాబు, ఈ జీవితంలో మీరు చేస్తున్న పాపాలు నేను చూడలేకపోతున్నాను అంటున్నాడు దేవుడు. అంటే దేవునికి ఇష్టము లేనిదేంటో తెలుసు, అన్ని విషయాల్లో కల్లా దేవునికి ఇష్టం లేనిదేంటో తెలుసు, వ్యభిచారం అంటే. అర్థమవుతుందా మీకు? వ్యభిచారపు తలంపులే రానియొద్దు అన్నాడండి అసలు ఆ దేవుడు. చూడండి, మాట చూడండి, కొరింది వర్షం మొదటి పత్రిక 6:19 వచ్చి, కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 6:19 వచ్చిన చూడండి ఒకసారి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఈ ఆలయాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ ఆలయాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఈ ఆలయాన్ని మీరు ఏం చేస్తున్నారు? 6:17 కావండి, 6:17 చూడండి ఒకసారి, 17 వచనం చూడండి ఒకసారి, 17 వచనం, 18 వచనం చూడండి, 18 వచనం, జారత్వమునకు దూరముగా పారిపోడి. ఏమన్నాడు? జారత్వమునకు దూరముగా పారిపోడి. ఏ దేశం ఎగినా, ఎందుకాలినా, ఎక్కడ చూద్దామన్నా ఏముంది? ఎంత దూరం పారిపోతే వ్యభిచారం లేదు చెప్పండి. అమెరికా వెళ్దామా? అమెరికాలో వ్యభిచారం లేదంటారా? చూసారా? ఎక్కడైనా వ్యభిచారం ఉంది. పాపపు లోకంలో మనం ఉన్నాం, పాపపు లోకములోనికి మన పిల్లలు కూడా వెళ్ళబోతున్నారు. మీకు రహస్యం చెప్పనా? ఇప్పుడు చట్టం ఎలా ఉందో చెప్పమంటారా? ఒకడు కామంతో దుర్మార్గంగా కామ ఉద్రేకాలతో నీ పిల్ల స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఆ స్కూల్కి వెళ్తున్న పిల్లను చేయి పట్టేసుకుని లాగేసుకుని ఆమె మీద అఘాయిత్యం చేస్తున్నప్పుడు, తండ్రిగా నువ్వు పక్కనే ఉన్నప్పుడు, అయ్యా నా బిడ్డను ఇదిగో రక్షించండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? చట్టం ఉంది. ఏమని చట్టం ఉంది? రేపు చేసిన వాడికి అడ్డుపడద్దు, వాడి స్వేచ్ఛను హరించవద్దు. అలా స్వేచ్ఛను హరిస్తే తండ్రిగా నిన్ను అరెస్ట్ చేస్తాను. ఇదండి చట్టం.
అయ్యా నా పిల్లలు రేపైపోయిందయ్యా అనేసి మొన్న ఒక ఆయన జమ్మూ కాశ్మీర్లో నలుగురు భయంకరమైనటువంటి దుర్మార్గులు ఒకరి తర్వాత ఒకరు భయంకరంగా ప్రవర్తిస్తే అయ్యా నా కుమార్తె అన్యాయం అయిపోయింది అంటే చట్టం ఏమందో తెలుసా, పోలీసు వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఆ తండ్రిని తీసుకు వెళ్ళారు, చితక్ కొట్టేశారు, మళ్ళీ లేవకుండా చితక్ కొట్టేశారు, నోరు విప్పావా చంపేస్తామన్నారు. నిర్భయ కేసు వచ్చిన తర్వాత కూడా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, ఎంతో మంది అబలను చెరుపుతున్నారు ఈరోజు. నిర్భయ చట్టం ఉన్నా సరే భయం లేదు, కానీ ఆ చట్టాన్ని తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు విచ్చలవిడి అయిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, ఆలోచించండి, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించండి. చూసారా, బైబిల్ చెబుతుందండి భార్య భర్త ధర్మం ఎంత గొప్పదో చెబుతుందండి, వాళ్ళ ధర్మాన్ని గురించి గుర్తు చేస్తుందండి, వాళ్ళ ధర్మాన్ని చక్కగా గుర్తు చేస్తుంది. చివరికి ఒక మాట చూపిస్తాను చూడండి, మత్తయి సువార్తలో మళ్ళీ వెళ్దాం, ఇందాక మనం 24వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 37వ వచనం, నోవహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినొచ్చు త్రాగుచ్చు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచుండిరి, జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడను ఉండును. ఇవన్నీ చూస్తుంటే, ఇలాంటి దుర్మార్గ పనులన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, ఈ రాత్రికి యేసు ప్రభు వచ్చేస్తే, ఉన్న పాటను ప్రభు వచ్చేస్తే, వాక్యం వింటూ ఉండగానే ప్రభు వచ్చేస్తే అర్థమవుతుందా? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు, మీకు తెలుసా వస్తున్న టైం తెలుసా మీకు? తెలీదు. కొన్ని ప్రభు రాకడ పక్కన ఉంచండి, మీ మరణ దినం తెలుసా మీకు? మరణ దినం తెలుసా? తెలీదు. మరణ దినం ఎలాగ తెలియదు, ప్రభు దినము కూడా లేదు మీకు. నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ రాత్రికే ప్రభు వచ్చేస్తే సిద్ధపడిపోయేవా? ఇదిగో ఇన్ని సూచనలు కనపడుతున్నాయి, ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇగో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో రాకడ సూచనలు కనబడుతున్నాయి. ఇన్ని రాకడ సూచనలు కనబడిన విశ్వాసిగా నువ్వు సిద్ధపడున్నావా చెప్పు. ఇంకా పాడైపోతుందండి మనం ఎవరో ఆప చేయలేమండి ఈ లోకంలో, పాడైపోయినాయి లోకాన్ని. ఇప్పుడు చూడండి 2018వ సంవత్సరాన్ని చూడండి, భారతదేశ రూపు మార్పులు పోతాయండి. నిజం, ఇంకా మానవత విలువలు కోల్పోతారండి, ఇంతకు ముందు నా చిన్నతనంలో అయితే కుటుంబం ఉండేది, ఒక కుటుంబంలో పెద్ద ఉండేవాడు, తల్లి ఉండేది, తండ్రి ఉండేవాడు, అన్నదమ్ములు అందరూ ఉండేవారు, ఇందాక అన్నీ చెప్పినట్టు అందరూ సమిష్టిగా ఉండేవారు, ఎవరికి వాళ్ళు బ్యాంకులో అకౌంట్ వేసుకుని స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండేవి కాదు అప్పుడు. అందరూ తీసుకొచ్చారు, నాన్నగారి చేతిలో పెట్టేవారు, పెట్టిన వెంటనే ఆయన భద్రపరిచేవాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే టక్మని ఇచ్చేవాడు, అది ఉమ్మడి కుటుంబం. అర్థమవుతుందా? ఉమ్మడి కుటుంబం. ఒకవేళ ఈరోజు కొడుకులు కష్టపడి తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చారంటే పక్కన కోడలు గుణికేస్తూ ఉంటుంది, ఏమండి చిన్నోడికేమో సైకిల్ షాప్లో పనిచేస్తున్నాడు, రోజుకి 400 సంపాదిస్తారు, మీరు చూస్తే ఆఫీసర్ అండి, మీకు నెలకి 50,000 రూపాయలు జీతం వస్తుందండి, ఇది చూస్తారేమో 15,000 రాదండి, ఆడు మనం సమానమేన అంటారండి, కొడుకుతుందా లేదా? అన్నదమ్ములు కలిసి ఉండడానికి ఇష్టం లేదు, అక్క చెల్లెళ్ళు కలిసి ఉండడానికి ఇష్టం లేదు, బంధాలు బంధుత్వాలు ఎప్పుడో మంట కలిసిపోయి ఎవడికి వాడే యముడా తీరు అన్నట్టుగా ఉన్నారు లేదా? ఒకప్పుడు నిజంగా బాధ వస్తే తల్లి అగ్గగ్గలాడిపోయేది, ఇప్పుడు తల్లి ఏమంటుందో తెలుసా, నీ సంసారం నీదే, అది సంసారం నాదే, నా సంసారం నాదే. చూశారా స్వార్థం, చూశారా ఉమ్మడి కుటుంబాలు లేవు, ఒకరు చనిపోయినా ఒకరు బాధపడినా ఏడిచే వాళ్ళు ఈరోజు లేరండి. నిజం ప్రేమైన దేవుని పిల్లలారా,
నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఒకప్పుడు ఎవరింట్లన్నా మరణిస్తేనండి నిజంగా ఈ ప్రాంతంలో నేను చాలా సంతోషపడేది ఏంటంటే తెలుసండి, ఇదిగో ఒక ఒక తల్లి నిన్నే మరణించింది మార్తమ్మ గారు, మీ పేడ అంతా కూడా అక్కడే ఉందండి, నిజంగా నేను ఎక్కడ చూడలేదండి, భర్త అంటే నిజంగా దొర్లేసి అడిచేస్తున్నాడండి, నాకు బాధేసిందంటే ఇంత ప్రేమ ఆ భర్తకి, ఇంత రిలేషన్ కలిగి ఉన్నారా, ఇంత చక్కని రిలేషన్ కలిగి ఉన్నారా. ఈ రోజుల్లో ఎలా ఉన్నదో తెలుసండి, ఒకవేళ భర్త చనిపోయాడు పక్కన సెల్ ఫోన్ ఉంచుకుని తెగ మాట్లాడుతుంటుంది భార్య, మొన్న చూసారండి యాక్టింగ్ అండి, నిజంగా యాక్టింగ్ అండి, నిజం ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది, మనుషులు వస్తున్నారు, మనుషులు ఎవరన్నా వస్తున్నారు అనుకోండి రాగం చేస్తుంది, అక్కడ తీసిన రాగం తీసినట్టు సెల్ ఫోన్ మోగిందండి, అంతే రాగం మానేసి సెల్ ఫోన్లో మాట్లాడేస్తుంది, ఏమంటారా అని నేను భర్తని దుర్లి దుర్లి అడిచాడండి, నిజంగా నా భార్య నా భార్య అని పిల్లలండి, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు, నిజంగా ఎలా వాదార్చాలో తెలియని పరిస్థితి అండి, నిజంగా నాకు మనలో నుంచి ఒక మనిషి వెళ్ళిపోయాడు, మనల్ని ప్రేమించాడు, మనతో మాట్లాడాడు, మనతో కై మాడాడు, మనతో చక్కగా ఉన్నాడు, మనలో నుంచి మన ప్రాంతంలో నుంచి వెళ్ళిపోయిందన్న బాధ కనబడిందండి, నిజంగా ఇలాంటి బాధ సిటీల్లో లేదండి, నిజం శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఈ నిజంగా ఎన్ని ఎట్టకారాలండి, నిజంగా ఓ పాస్టర్ గారండి గ్రూప్లో ఉన్నాడండి, గ్రూప్లో ఉన్నాడు అనుకోకుండా వాళ్ళ అన్ని గారు చనిపోవడం వల్ల ఏమైందంటే ఈయన పాస్టర్ అయిపోయాడు, మరి ఇంతకు ముందున్న గ్రూపులు వదిలేస్తే ఊరుకుంటారా, పోకిరి గ్రూప్ అక్కడికి వెళ్ళిన తర్వాత శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ప్రత్యేకించి ఆ పోకిరి గ్రూప్ ఏమంటారంటే వాళ్ళకి మాత్రం సారా ప్యాకెట్లు తీసుకొచ్చి ఆ పక్కన పెట్టాలి, అర్థమవుతుందా, అది తాగి సింధిలేస్తున్నాడు అక్కడ చచ్చిపోయాడన్న బాధ కూడా కనపడతలేదు అక్కడ, వాడు తాగి సింధిలేస్తుంటే పాస్టర్ గారు కూడా ఏం చేస్తున్నాడు అంటే చాలా సింధులతో పాటు ఈయన సింధిలేసాడండి, ఇంకేం చెప్పాలి చూసారా ఎలాగైపోయిందండి, ఎలాగైపోయిందండి. ఈరోజు ఒకప్పుడు ఎలా ఉందో తెలుసా, ధర్మశాస్త్రంలో బైబుల్లో ఎలా ఉందో తెలుసా, ప్రేమ ఎలా చూపించేవారో తెలుసా, ఒక వ్యక్తి చనిపోయినా ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోయినా సరే వాళ్ళు ఇంచుమించు 10-15 రోజులకు భోజనం వండుకునేవారు కదండి, అయ్యో భోజనం వండుకుంటలేదు, ఏడ్చారు ఏడ్చారు ఏడ్చారు, వీళ్ళు వీళ్ళ అంతా ఖర్చు అయిపోయింది పాపం భోజనం వండుకోకుండా ఈమె కూడా చనిపోతుందేమన్న బాధతో ఏం చేశారంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు భోజనం పెట్టేవారండి వాళ్ళకి, అమ్మా ఈరోజు మేము పెడతాం అమ్మా, అలా ఉంటాయి ఎలాగమ్మా, ఆ పోయే వాళ్ళు ఎప్పటికైనా పోతారు కదమ్మా, మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పోయేవారే కదమ్మా, నువ్వు ఎలాగుంటాయి ఎలాగమ్మా, పిల్లలు చూడమ్మా వెనకతలు ఉన్నారమ్మా, నా ఆడతో పాటు కూర్చుని ఏడ్చి ఏడ్చి వాళ్ళకు చెప్పి బతులాడి తినిపించినటువంటి ప్రేమ లేవండి, ఈ రోజు ఏమి లేవు లేవండి, ఇదో ఇయ్యాను మీరు ఉండదు, ఇయ్యాను మేము ఉండుతాం, ఇయ్యాను మేము ఉండుతాం, ఇయ్యాను మేము ఉండుతాం, అలా ఇంచుమించు నెల రోజుల వరకు వాళ్ళ ఇంట్లో భోజనం వండుకోకుండా వచ్చిన బంధువులకి అందరికీ దగ్గరుండి పరిచయం చేసేవారు, అది మన సంఘం ద్వారా ఎందుకు జరగకూడదు చెప్పండి, మన సంఘం ద్వారా ఎందుకు జరగకూడదు, ఆ ప్రేమే చూపిద్దామండి మనం, ఆ ఆప్యాయతే చూపిద్దామండి మనం, అనురాగమే చూపిద్దామండి. ఇగో ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారనుకోండి, ఆసుపత్రిలో ఉన్న తర్వాత వాళ్ళ డబ్బుల కోసం ఎన్నో తిప్పలు పడతా ఉంటారు, వాళ్ళ బయటికి వెళ్ళి తిప్పలు పడుతుంటారు, వాళ్ళు వంట వండుకోకుండా పాపం ఇక్కడ వంట వండుకుని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఉండి ఇన్ని తిప్పలు పడుతున్నప్పుడు ఏ మన సంఘం ఉన్నది కదా, ఒకరోజు నేనుంటాను ఒకరోజు నేనుంటాను ఒకరోజు నేనుంటాను ఒకరోజు నేను వడ్డించుకోవచ్చుకొస్తాను ఒకరోజు నేను వడ్డించుకొస్తాను, ఇదో నా సంఘం ద్వారా ఇదిగో ఆర్థిక సహాయం అని మనం ఎందుకు చేయకూడదు, ఈ మావత విలువలు ఎందుకు లేవు మనకి, ప్రేమ ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి, సమానత్వం ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి, ఈ జ్యోతి సమాజం అంతా వెలగాలి అంటే కథలండి మీరు, మీరు ఆశ్చర్యపోయే మాటలు చెప్తారండి, నిజంగా మీలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుని మాటలు ఇంకా 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 లోతుల్లోకి వెళ్దామండి మనం, ఇంకా లోతుల్లోకి వెళ్దాం, మన పిల్లలను తీర్చిదిద్దుకుంటాం, దయచేసి ఆలోచించండి, దేవుని యొక్క ప్రతి ఒక్క మాట మమ్మల్ని తొలిచేస్తుంది, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, ఏదో చెయ్యాలి దేవుని కోసం, నాయన నాకు ఆయుష్కాలం ఉన్నంతసేపు కూడా నాకు పని తండ్రి అని అడుక్కుంటున్నామండి, ఈరోజు అడుగుదామండి, పరిశుద్ధులుగా బ్రతుకుదామండి, మనమైన సమాజానికి ఒక్కడున్నాడు, భూమి మీద నా కొరకు బ్రతికేవాళ్ళు ఒక్క సంఘం ఉంది,
అని నిరూపించుకుందాం. దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, మాతో పాటు నివసించిన తల్లి మార్తమ్మ గారు మాతో పాటు లేరు నాయన. తండ్రి, ఆమె లోకంలో లేకపోవడం వలన వారి కుటుంబం బహు దుఃఖంలో మునిగిపోయింది తండ్రి. నా బిడ్డలను మా మాటలైతే ఓదార్చలేవు తండ్రి. మా మాటలు ఓదార్చలేనివి, నీ మాటలు వాళ్ళను ఓదారుస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి తండ్రి. ఆ బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించండి. తల్లి లేని లోటు ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి. ఆ కుటుంబానికి నాయన ఓదార్పు ఇచ్చి మేమున్నామని ముందుకెళ్ళే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకుడాలనుకుంటున్నాను తండ్రి. పిల్లలు అర్థం చేసుకునే మంచి మనసును ప్రసాదించండి. చట్టాలు బాగాలేవు, లోకంలో ఉన్న పరిస్థితులు బాగాలేవు. ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లోనికి మా పసి పిల్లలు బయటికి వెళుతున్నారు నాయన. మాపై నీ రక్షణ వలయం ఉంది కనుక నాయన, ఏ కామపు చూపులు కూడా నాయన మా పిల్లల వైపు రానియకుండా, మా పిల్లలను రెక్కల చాటున భద్రపరిచేటట్టుగా తండ్రి మా పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. దుష్టుడు వాళ్ళ మనసును చెరపకుండా, బాల్య దశ నుండి యవన ప్రాయంలోనికి వచ్చేసరికి దుష్టుడు వాళ్ళ మనసులను చెరిపేస్తున్నాడు కనుక తండ్రి, ఈ లోకం వైపు ఏమాత్రము కూడా వాళ్ళ చూపు లేకుండా పరలోకం వైపు చూపు ఉండే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకులు అడుగుతుంటున్నాం నాయనా. మేము అడుగుతుందో తండ్రి, భారతదేశంలో చేసిన ఈ చట్టాన్ని రద్దు చేసి ఉన్నతమైన విలువలు తెలుసుకుని భార్య భర్తలకు ఉన్న పవిత్ర బంధానికి నాయన విలువనిచ్చే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకులు అడుగుతున్నాను. ఒకవేళ ఈ చట్టాన్ని అమల్లో ఉంటే కొంతకాలానికి నాయన లోకము ఏ స్థితిలోకి వెళ్ళిపోతుందో మాకు తెలియదు తండ్రి. ఎవరు విచ్చలవిడిగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు నీ ఇష్టాన్ని మరిచిపోయి భయంకరంగా బ్రతికే పరిస్థితులు వస్తాయి కనుక తండ్రి, దయచేసి ఈ చట్టాన్ని తీసివేయండి ప్రభు. వాళ్ళు తెలుసుకునేటట్లుగా వారి మనసులను తెరవండి. అజ్ఞానముతో ఏదో చేయడం వల్ల నాయన దానివల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతుకులాడుకుంటూ, ఆ భయంకరమైన పరిస్థితుల్లోనికి మేము వెళ్లకుండా, మేము మాత్రమే కాదు తండ్రి లోకములు ఎవరు కూడా నాయన బలైపోకుండా తండ్రి మీ కాపుదల ఎప్పటికీ ఉంటుందని మేము గుర్తించాం. మీ కాపుదలతో మీ కృపతో మేము ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారండి తండ్రి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు వాక్యము ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలను మెరుగుపరచడానికి మా సహోదరుడు రామకృష్ణారెడ్డి గారు నాయన మా మధ్యలోకి వచ్చి ఉన్నారు తండ్రి. మాతో పాటు సమాన పాని భాగస్థుడు, ఈ సంఘస్థుడు, ఆ తమ్ముడు విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నారని నాయన, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నారని, యవనస్తులను మరి ముఖ్యంగా నాయన మీ యొక్క ఆధీనంలో ఉంచుకునే భాగ్యాన్ని దయచేయమని, యవన చెల్లులను అలాగే తల్లులను వృద్ధాప్యులున్న తండ్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నారని, ఈ కొద్దిపాటి ప్రార్థనని పాసన్నిధి చేర్చుకున్నారని, తొందరలో రాని అన్న యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అంటే